ఈరోజు మనం ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ జీవితాన్ని చూడబోతున్నాం. అంతేగాక విరిగి నలిగిన హృదయాన్ని ఎవరు బాగు చేయగలరో తెలుసుకోబోతున్నాం. వీటితో పాటు ఆడపిల్లలకు చక్కని భవిష్యత్తు కల్పిస్తున్న సిబిఎన్ ఫౌండేషన్ సేవలు మరియు ఓ మధుర గీతం నేటి నిరీక్షణలో. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణకు స్వాగతం. నేటి కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మానవులుగా మనకు సంతోషాన్ని మరియు సంతృప్తినిచ్చే సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, లేదా జీవిత భాగస్వామైనా మనల్ని అర్థం చేసుకొని సంతోషంగా ఉంచగల వారి కోసం అన్వేషిస్తూ ఉంటాం. నేటి కార్యక్రమంలో ముందుగా సోహన్ సింగ్ అనే ప్రముఖ ఫోటోగ్రాఫర్ను కలుసుకుందాం. సోహన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దాంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నిటి ద్వారా తనకు నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందాడు. అది ఎలాగో ఆయన మాటల్లోనే విందాం. మా తల్లిదండ్రులకు యవ్వనంలోనే కుష్ఠరోగం సోకింది. మేము పుట్టినప్పుడు దేవుడు మాకు భోగ్పూర్లోని చిల్డ్రన్స్ హోమ్లో చేరేందుకు అవకాశం ఇచ్చాడు. అక్కడ జాన్సీ టేలర్ అనే ఒక మిషనరీ నాకు గార్డియన్గా ఉండేవారు. అప్పుడు మా తల్లిదండ్రుల అనారోగ్యం గురించి తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. కానీ నన్ను చేర్చుకున్న మిషనరీస్ నన్ను కూర్చోబెట్టి నాకు కౌన్సిలింగ్ చేశారు. నీకు ఎవరి మీదైతే కోపంగా ఉందో వారికి యేసుక్రీస్తు ప్రేమను చూపించు. నువ్వు సరైన విధానంలో ఆలోచించు, ధైర్యంగా ఉండు, లోబడి ఉండు అని చెప్పారు. ఆయన ప్రేరణతో నేనిలా ఉన్నాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నా దగ్గర దానికి సరిపడే కెమెరా లేదు. దాంతో ఉన్నదానితోనే జంతువులకు సాధ్యమైనంత దగ్గరగా వెళ్ళి ఆ చిన్న లెన్స్తోనే ఫోటోలు తీసేవాడిని. చాలాసార్లు ఏనుగులతో ఇబ్బంది అయ్యేది. అయితే నేను తప్పించుకున్నాను. ఒక లెన్స్ కొనుక్కోవటానికి నా దగ్గర ఉన్న ఒక మోటార్ సైకిల్ని అమ్మాల్సి వచ్చింది. ఆ లెన్స్ తీసుకొని దాన్ని ఇప్పటికీ వాడుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తీసిన ఫోటోలు నేషనల్ జియోగ్రఫీలో వచ్చాయి. ఆ ఆర్టికల్లో క్లౌడెడ్ లెపర్డ్ అని ఉంది. అది నాకు చాలా నచ్చింది. దేవుడు నన్ను ప్రోత్సహించి నా కళ నెరవేర్చాడు. దాంతో అది అక్కడ సెలెక్ట్ అయింది. ఇప్పుడు దాని కాపీ మా ఇంట్లో ఉంది. ఈ కెమెరా పాతకాలం నాటిది. ఈ లెన్స్ ఇప్పటికీ ఫంగస్ పట్టలేదు. షటర్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ కెమెరాలో చాలా ప్లేట్స్ ఉంటాయి. ఈ కెమెరా నా వయసుకు తగ్గట్టుగా ఉంటుంది, అందుకే గుర్తుగా ఉంచాను. చాలామంది దీన్ని మాకు అమ్మమని వస్తూ ఉంటారు, కానీ నేను అమ్మలేదు. ఎవరికి ఇవ్వాలని కూడా అనుకోను. ఇవంటే నాకంత ఇష్టం. నేను ఏవైతే నేర్చుకున్నానో వాటిని ఇతరులకు చెప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఉన్న ప్రకృతి దేవుని ద్వారా రచించబడిన సృష్టి మాత్రమే. అందులో ఉన్నవన్నీ దేవుని చేత, దేవుని ద్వారా కలిగినవే. సృష్టిలో ఉన్న గుణమే జంతువుల్లో కూడా ఉన్నదని ప్రజలకు చెప్పదలుచుకున్నాను. వారే మతానికి చెందిన వారైనా సరే, చెట్లు, పువ్వులు ఇలా సమస్తం దేవుడు ఇచ్చినవే. కానీ వాటిని కెమెరాలో బంధించే పని నాకిచ్చాడు. వాటిని ఎలా ప్రజలకు చూపిస్తున్నాను అన్నది నా నైజాన్ని ప్రతిబింబిస్తుంది. ఫోటోగ్రఫీ అన్నది మనసుతో చేసే పని. ప్రకృతితో మనం ఏం చేసినా అది దేవుని సృష్టి అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని మాట ద్వారా సమస్తం ఎలా ఉనికిలోకి వచ్చాయి, అందులోని దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించాలి. వీటన్నిటిపై మనుషులమైన మనకు అధికారం ఇచ్చాడు. దేవుడే ఈ సృష్టికర్త అని మనుషుల మనస్సుల్లో నాటగలగాలి. ఇదే ఉద్దేశంతో నేను ఫోటోలు తీస్తూ ఉంటాను. దేవుడు మనకిచ్చిన ఏ టాలెంటును బట్టి మనం గర్వింపకూడదు అనే సందేశాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మన మీద ఉన్న దేవుని కృప, అనుగ్రహం ఆయన మహిమ కోసమే వినియోగించాలి. తద్వారా
దేవుడు మనల్ని మరింత ఆశీర్వదిస్తాడు. ఎంతో స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం కదా. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం మన హృదయాల్లో పొంగి పొర్లుతుంది. మనం ఎంత కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధి మన జీవితాలను మార్చి ఆనందంతో నింపగలదు. సుజాతకు 11 ఏళ్లకే పెళ్ళయింది. అయితే ఆ బంధంలో ప్రేమ లోపించడంతో అది ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత సుజాత మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు కన్నది. అయినా ఆమె జీవితం మాత్రం బాధ మరియు విచారంలోనే గడిచింది. చివరకు ఆమె ఎక్కడ ఆనందాన్ని పొందిందో సుజాత మాటల్లోనే విందాం. తన ఈడు చిన్నపిల్లలంతా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే సుజాతకు మాత్రం అప్పటికే పెళ్ళైపోయింది. పెళ్ళైనప్పుడు ఆమె వయస్సు 11 ఏళ్ళు. పెళ్లి చేసి ఇచ్చి పంపించేసరికి అతనికి వయసు ఎక్కువ, చాలా తాగుబోతూ. నాకేం తెలిసేది కాదు. మా నాన్నకి చెప్పేదాన్ని, మా అమ్మకి చెప్పేదాన్ని, మా అక్కలకి చెప్పేదాన్ని. వాళ్ళైన వాళ్ళంటే ఏ తట్టతోటి ఆవిడలే అండాలి, మనకు అన్నదమ్ములు లేరు, మనకు ఆస్తులు లేవు, ఆ భర్తతోటి పోరాడం చేయాలని చెప్పేవారు. కానీ నేను ఇష్టపడేదాన్ని కాదు. 17 ఏండ్లకే సుజాత వివాహంలో ఎన్నో బాధలు అనుభవించింది. దాంతో ఆమె ఆ బంధాన్ని వదిలివేసింది. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత జానగారు పరిచయం కావటం, ఆయన మా పక్క మా బాబాయ్ గారి ఇంట్లో పక్క రూమ్లో రెంట్ ఉండటం, మళ్ళీ మా పిన్ని వాళ్ళతో కూడా నేను చేసుకుంటాను మేడం మీ బిడ్డని అని చెప్పటం, మరి మా బాబు ఒప్పుకుంటాడో లేడో అది వాళ్ళు కూడా అనటం, అట్లా జరుగుతుంది. నేను ఆయన చేసుకుని సుఖపడగలిగినా నాకు నమ్మకం ఉంది, నేను చేసుకుంటాను అన్నాను. సుజాత ఎంతో సంతోషంగా జాన్ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఓ కొడుకు పుట్టాడు. సుజాత కలలుగన్న జీవితం అది. అయితే అకస్మాత్తుగా ఓ విషాదం జరిగింది. బాబుకి 8 సంవత్సరాల వయస్సు. మేము పెళ్లికి వెళ్ళాం ఖమ్మం. పెళ్లి జరిగింది. భోజనాలు చేసే టైంలో బయటికి వెళ్ళాడు బాబు. బాబు వస్తాడని ఎదుగుతా ఉన్నాం, ఎంత చూసినా రాలేదు. ఎవరిని ఎతికినా కూడా ఎవరు మేము చూడలేదని అందరు చెప్పడం జరిగింది. జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ మళ్ళీ ఎందుకు బాబు వెళ్ళిపోయాడు? మీకు బాబు దొరకడేమో, ఎవరన్నా చంపేశారేమో, లేకపోతే ఎత్తుకుపోయి చాదుకున్నారేమో. కొన్ని దినముల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మానసికమైన వేదన చెందాం. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. సుజాతకు 2 కుమార్తెలు కలిగారు. అయితే ఆమె బాగా బలహీనపడిపోయింది. నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళిన ఆపరేషన్ జరిగింది. దానిలోనే నాకు బ్లీడింగ్ అవ్వటం, క్యాన్సర్ అనే నిర్ధారణ చేశారు. అప్పుడు సరిగా మందులు లేవేమో, మాకైతే అసలు చదువుకోలేదు, ఏం తెలీదు, ఎందుకు వచ్చింది జబ్బు అన్న బాధ ఫీలింగు, ఆ బాబు పోవటం, ఈ కష్టం రావటం, ఇద్దరు ఆడపిల్లలు, చిన్న చిన్న బిడ్డలు, ఈ బిడ్డల్ని ఏం చేయాలి అని ఆయన మానసికంగా, నా భర్త గారు బాధపడేవారు, నేను బాధపడేదాన్ని. చికిత్స కోసం సుజాతను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఓ నర్స్ ఆమెకు యేసుక్రీస్తు గురించి చెప్పింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, పాపల రక్షకుడు కూడా, పాపాలు క్షమించే దేవుడు యేసుప్రభు ఒక్కడని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ రాత్రి నేను ఏమేమి నాకు గుర్తున్న చిన్నప్పటి నుంచి పాపం కానీ, లేకపోతే ఇతన్ని వదిలేయటం కానీ, లేకపోతే ఏమో నాకు తెలియదు, నా హృదయం అంతా చింపి దేవుని ముందు కోసేది. నాకు కొంచెం నిద్ర పట్టింది. నిద్రలో ఒక దర్శనం పడింది. నేను చాలా సన్నజాజి పూలు కోసాను, ఒక పెద్ద జల్ల నిండా పూలు కోసాను, పెద్ద మాల కట్టాను. నేను పెద్ద పడిపోయిన గోడలు, కూలిపోయిన సావిడి, పేడకళ్ళు, దొడ్డి, పశువులతోటి పగిలిపోయిన కుండలు, కుడితి కుండలు, అవన్నీ దగ్గర నేను దండ పట్టుకొని ఉన్నాను. అప్పుడు ఆ రాత్రి తెల్లవారుజామున 4 అవుతుంది, యేసుప్రభు నా దగ్గరికి వచ్చారు. చికిత్స తర్వాత సుజాత కోలుకుంది. అయితే ఈసారి జాన్ తీవ్రమైన జబ్బుకు లోనై కుటుంబ పోషణ కోసం ఇక ఏమాత్రం పనిచేయలేకపోయాడు. ఇంకేం చేయాలని అనుకున్నప్పుడు, ఈయన అసలు బాగలేనప్పుడు ఇంక పొద్దునే నేను ఇడ్లీ వేయటం, ఇడ్లీ అమ్మటం, పిల్లల్ని స్కూల్ పంపించటం, మళ్ళీ సాయంత్రం అట్లా ఇడ్లీ పనులు చేసుకోవటం, వంట పనులు చేసుకోవటం, అలాగే చూసుకోవటం, చాలా బాధగా అనిపించేదాన్ని, బాధపడేదాన్ని, ధైర్యం తెచ్చుకునేదాన్ని, నాకు దేవుడున్నాడు అని. పొద్దాక హోటల్ పనిచేసి ఒక రాత్రి తినకుండానే పడుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆ మడిగ లోపల కూర్చొని, ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని. సుజాత ఎడతెగక ప్రార్థించే కొద్దీ
తన పరిస్థితుల్లో మార్పు రావటం చూసింది. ఇద్దరు బిడ్డల్ని మీద కాస్టలు వేసాం, వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదిగారు, నా భర్త కూడా మారారు. చాలా వరకు ఎంత మళ్ళీ హ్యాపీ రోజులు వచ్చేసినాయి, సంతోషమైన రోజులు వచ్చేసినాయి. అంటే సంతోషంలో కష్టం కనబడతలేదు. ఎంతో ఆశ్చర్యకరంగా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆమె కుమారుడు తిరిగి ఆమె దగ్గరకు చేరాడు. 2013లో వస్తే భార్యను తీసుకుని రమ్మంటే వచ్చి ఒక 4 రోజులు ఉండి ఆయనే ముందు ఆయనే తీసుకెళ్ళాడు, సూరత్లో పెట్టాడు. సూరత్ నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చాం. ఇట్లా ఆయన చనిపోయిండు, తాగి తాగి నరాలు వీక్నెస్ వచ్చిందని అప్పుడు తెలిసింది. ఓహో ఇతను తీసుకెళ్ళాడు. అప్పుడు తెలిసినప్పుడు బాధపడ్డా చాలా వరకు. అంటే అడ్డుగోడలు కొన్ని తొలగిపోయి. నేడు సుజాతకు 60 ఏండ్లు. తన భర్త జాన్ మరియు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తోంది. తనకు ఎదురైన వారికి తన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఆమె ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. దేవుడు నాకు ఆధారం అయి ఉన్నాడు, దేవుడు నా నిరీక్షణ అయి ఉన్నాడు, దేవుడే నా గమ్యం. ఆయన ద్వారాగానే నేను ఇలా అయిపోయాను. ఆయనే ఇప్పుడు నన్ను నడిపించేవాడు. నాకు నమ్మకం కూడా ఉంది, నా దేవుడితో నేను పరలోకం వెళ్తానని కూడా. సుజాత యేసుక్రీస్తుతో ఏర్పరచుకున్న సంబంధం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందింది. ఆమె యేసుక్రీస్తు సన్నిధిలో నిత్యం ఉండే ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉంది. మానవులు ఏ సంబంధాన్ని బట్టి పరిపూర్ణ తృప్తిని పొందుతారో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం బైబిల్లో చూసినట్లయితే మానవులు కొంతమంది రకరకాలైనటువంటి సంబంధాలు ప్రయత్నం చేసి విఫలమై చివరకు యేసే దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో కూడా చూస్తాం, చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు, చాలామంది స్నేహితులను సంపాదించుకుంటారు, చాలా రకాలైనటువంటి సంబంధాలు అవి తృప్తినిస్తాయి అనుకుంటారు, కానీ చివరకు నిరాశ నిస్పృహల్లో మిగిలిపోతూ ఉంటారు. బ్లెయిజీ పాస్కల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దైవిక రూపంలో ఉన్నటువంటి ఒక శూన్యాన్ని మనలో పెట్టాడు, అది దేవుని చేత తప్పించి ఇంక ఎవరి చేత కూడా నింపబడలేదు అని. అయితే ఆ దేవుని అన్వేషణలో మానవులు ఉండిపోయారు. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. ఆ వ్యక్తి రకరకాలైనటువంటి సంబంధాలు వెతికి వాటిలో ఎక్కడ కూడా పరిపూర్ణత దొరక్క చివరికి యేసే దగ్గరికి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా యూదులకి సమరయులకి మధ్యన భయంకరమైనటువంటి వైరం ఉన్నది. అయితే యూదులు దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి వెళ్ళేటప్పుడు సమరయ అనేటువంటి ఒక చిన్న దేశం గుండా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. అది షార్ట్ కట్ అయినప్పటికి కూడా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సమరయలంటే అస్సలు ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం సమరయ గుండా వెళ్ళటానికి ఆ రోజు ఇష్టపడ్డాడు. ఆయన ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు యాకోబు తవ్వించినటువంటి ఒక బావి ఉన్న చోటికి ఆయన వచ్చాడు. అది ఇప్పటికీ కూడా మనకి చూస్తూ ఉంటాం. ఆ ప్రదేశంలో మిట్ట మధ్యాహ్నం దగ్గర 12 గంటలు అవుతుంది. అక్కడికి ఒక అమ్మాయి నీళ్లకు వచ్చింది. సర్వసాధారణంగా ఆ సమయంలో నీళ్లకు వచ్చేటువంటి వాళ్ళు సమాజంలో ఇష్టం లేనటువంటి వ్యక్తులు అన్నమాట. అందరూ వచ్చేటువంటి సమయంలో వారు రారు. ఆమె ఆ సమయంలో వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి, నాకు కొంచెం నీళ్ళిస్తావా అని అడిగాడు. ఆ విధంగా అడగటంలో యేసు ప్రభు వారు 2 రకాలైనటువంటి ఆ బ్యారియర్స్ని ఆయన దాటిపోవడానికి ఇష్టపడ్డాడు. ఒకటి, ఆయన సమరయ స్త్రీని అడుగుతున్నాడు, యేసయ్య యూదుడు. రెండోది, సమయం కాని సమయంలో వచ్చినటువంటి ఆమెతో అడుగుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఏమి తేలిందో తెలుసా? ఆమె 5 పురుషులతో జీవించి 6 వ్యక్తితో జీవించేటువంటి ఆమె. అంటే సమాజంలో ఒక విధంగా వేశ్య అనేటువంటి గుర్తింపు కలిగింది. ఆమె రకరకాలైనటువంటి సంబంధాలని వెతికింది, ఏది కూడా తృప్తినివ్వలేదు. ఆమెతో యేసయ్య అంటున్నాడు, నేనిచ్చేటువంటి నీళ్లు కనుక నువ్వు తాగితే మళ్ళీ ఇంకెప్పటికీ దప్పిగొనవు అని. ఆమె హాస్యాస్పదంగా అంటుంది, నీ దగ్గర బకెటే లేదు, ఎక్కడి నుంచి నాకు నీళ్ళు ఇస్తావని, నేనెవరో నీకు తెలిస్తే గనక ఆ ప్రశ్న అడగు అని. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలో యేసయ్య మెస్సయ్య అనే విషయాన్ని ఆమె గుర్తించింది. యేసయ్యలో ఆమె తృప్తిని పొందింది అంటానికి ఒకటే ఒక నిదర్శనం, ఆమె కడవను అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటా ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, నా జీవితం గతాన్నంతటిని చెప్పాడు, ఈయన మెస్సే కాదా, వచ్చి చూడండి అని పరిచయం చేసింది. రకరకాల సంబంధాలు వెతికినటువంటి ఆమె యేసే దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణతను పొందగలిగింది. మరి మీరు పరిపూర్ణత కోసం తపిస్తూ ఉన్నారా? మీ హృదయంలో ఉన్నటువంటి శూన్యం ఎవరు నింపుతారు అని ఎదురు చూస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలో దేవుని స్వరూపంలో ఒక శూన్యాన్ని పెట్టాడు.
దాన్ని దేవుడు తప్పించి ఇంకెవ్వరూ కూడా నింపలేరు. యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించగలిగినట్లయితే పరిపూర్ణతను పొందటమే కాదు, మిగిలిన వారికి ఆ నిజమైనటువంటి ప్రేమను అందించగలిగే వాళ్ళు అవుతారు. ఈనాటి ప్రశ్న, మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ఆనందంగా ఉండగలం? మీ ఆప్షన్స్: ఏ, సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా; బి, దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో సమస్యలు చెప్పుకోవడం ద్వారా; సి, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా. మీ సమాధానం ఏ, బి లేదా సి అని రాసి స్పేస్ ఇచ్చి మీ పేరు రాసి 0994 01 01 01 ఎస్ఎంఎస్ చేయండి. సరైన సమాధానం పంపిన వారి పేర్లు www.cbn.in అనే మా వెబ్సైట్లో కనబడతాయి. వెంటనే స్పందించండి, నేడే మీ సమాధానాలు మాకు పంపించండి. మీరు కూడా సుజాతలాగా నిజమైన సంతోషాన్ని అనుభవించి ఉంటే మాతో పంచుకోండి. మా కార్యక్రమంలో పాల్గొని మీ సాక్ష్యం ద్వారా అనేక మందికి స్ఫూర్తినివ్వండి. సిబిఎన్ ఫౌండేషన్ ఆడపిల్లలకు మంచి భవిష్యత్తును ఎలా కల్పిస్తుందో మరికొంచెం సేపట్లో చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తుందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తుందా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోదించకండి. మీరంటే శ్రద్ధ చూపేవారితో ఇవాళ్లే మాట్లాడండి. మా నంబర్కి ఫోన్ చేయండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వతకాలముండును. మీరెప్పుడైనా మా సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. ఈరోజే సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్. స్త్రీలకు సాధికారత కల్పించడానికి సిబిఎన్ ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వాటిల్లో నర్సింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రాముఖ్యమైనది. చాలామంది ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారికి సిబిఎన్ ఫౌండేషన్ నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నర్స్ అవ్వాలన్నది నా ఆశ, కానీ డబ్బు లేకపోవడం వల్ల నా ఆశలన్నీ చెల్లా చెదురయ్యాయి. నాకు కలలున్నాయి, కానీ అవన్నీ కలలైపోతున్నాయి. డబ్బు లేకపోవడం వల్ల నేను ఇక చదువుకోలేను అని తెలుసుకున్నప్పుడు చాలా బాధేసింది. ఇంట్లో చాలా ఒత్తిడి ఉండడం వల్ల నా భవిష్యత్తు గురించి ఆలోచించలేను. మిగిలిన అమ్మాయిలు నర్సింగ్ కోర్స్ చేయడం చూసినప్పుడు నేను కూడా ఆ కోర్స్ చేయాలనుకున్నాను. నేడు సిబిఎన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కలలు నిజమవుతున్నాయి. ఈ అమ్మాయిలకు 3 సంవత్సరాల నర్సింగ్ శిక్షణ ఇప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. అయితే దీనికి మీ సహాయం మరియు సహకారం అవసరం. విరాళం ఇవ్వడం ద్వారా వీరి జీవితాలకు మార్గనిర్దేశం చేసేలా మాకు సహాయపడవచ్చు.
ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేలా సిబిఎన్ ఫౌండేషన్ వారికి ఎలా చేయూతనిస్తుందో చూశాం. ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు మాకు సహకరిస్తున్న మా భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు దేవుని పనికి ఇస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక. మేము చేస్తున్న సేవలకు సహకారం అందిస్తున్న మా భాగస్వాములు ఎలా ఆశీర్వదింపబడుతున్నారో తెలుసుకునేందుకు మా న్యూస్ లెటర్ చదవండి. www.cbn.in నుండి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఇంకా ఎవరైనా మేము చేస్తున్న సేవలకు సహకారం అందించాలని ఆశిస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్ సి, సుశాంత్ లోక్వన్, గురుగాం, ఢిల్లీ NCR, 1200009. మా వెబ్సైట్ www.cbn.in. సిబిఎన్ ఫౌండేషన్ చేస్తున్న పనిని అభినందిస్తూ మీరు పంపిన సందేశాలను బట్టి మీకు మా ధన్యవాదాలు. వాటిల్లో కొన్ని మీకు చదివి వినిపిస్తాం. ఇది మనకి సతీష్ రెడ్డి పంపించారు. మీరు దేవుని ప్రతినిధులు, చాలా మంచి పని చేస్తున్నారని రాస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి కార్యక్రమం చూస్తున్నారని, విశ్వాసంలో చాలా ఎదిగారని రాస్తున్నారు. సతీష్ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నందుకు. ఇప్పుడు మనం ఇంకో మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకి అంజలి పంపించారు. మన కార్యక్రమం చూస్తున్నారని, మన కార్యక్రమం చూడడం వల్ల ఆవిడకి చూస్తున్నప్పుడు ఆవిడకి ఎంతో ధైర్యంగా ఉంటుందని రాస్తున్నారు. అంజలి, ఈ సందేశాన్ని పంపినందుకు మీకు మా ధన్యవాదాలు. మీ ప్రార్థన అవసరతలు మరియు వాటి కోసం ప్రత్యేక ప్రార్థన. చిన్న బ్రేక్ తర్వాత. చుట్టూ స్నేహితులు ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మీ ఫోన్ తీసుకుని మాకు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసే ముందు మీరు పంపిన కొన్ని ప్రార్థనా రిక్వెస్ట్లను చదువుదాం. ఇది మనకు రవి పంపించారు. గతం ఆయన్ను కలవరపెడుతుందని, దాని గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఇంకో రిక్వెస్ట్ చూద్దాము. ఇది మనకి వీరారెడ్డి పంపించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో శాంతి సమాధానాలు లేవని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మనం రవి వీరారెడ్డి గారి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఇరువురే కాదు, ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి ఇంకెవరైనా ఉన్నట్లయితే, మీరు మాతో కలిసి ప్రార్థన చేసినట్లయితే మనం దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. మా దేవ, మా ప్రభా, మీరు మాకు శాంతిని అనుగ్రహించడానికి వచ్చారు ప్రభా. మీరు మా హృదయంలో ఉన్నప్పుడు, మా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా, మేము సంతృప్తికరంగా సంతోషంగా మేము జీవించగలుగుతాం. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా రకరకాల ఇబ్బందులను బట్టి, ఒత్తిడిని బట్టి శాంతిని కోల్పోయే ప్రభా జీవిస్తున్నారో, ఈరోజు ప్రత్యేకంగా మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు, వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మీరు శాంతిని అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు దగ్గరకు రండి. ఆయన మిమ్మల్ని అంగీకరించి శాంతి సమాధానాలను మీకు అనుగ్రహిస్తాడు. ఈనాటి వాక్య భాగాన్ని చూద్దాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.
దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి తన బలంతో మనలను నింపుతాడు. నేటి కార్యక్రమంలో సోహన్ సింగ్ మరియు సుజాత సాక్ష్యాల ద్వారా మీరు ప్రోత్సహించబడ్డారని ఆశిస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నట్లయితే మాతో పంచుకోండి. దేవుని వాక్యము నుండి మీకు సమాధానాలు మరియు పరిష్కారాలు అందజేస్తాం. నేటి కార్యక్రమంలో చివరగా ఓ మధుర గీతాన్ని చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ స్థలములో